हेलो फ्रेंड्स, वेलकम टू भाग्य माधव तेलुगु रुचि। ईरोज नेनु दोसे कारम एरकारम चटनी बैठ होटल कदा आ चटनी रेंडु चटनीलु वित् कारम दोश चेसानु। अदि एला चेयालो चूद्दाम पदंडी। फस्ट आफ् आल भाग्य माधव तेलुगु रुचि की सब्सक्राइब चेसुकोंडि। किंद रेड कलर लो सब्सक्राइब अनि उंटुंदि, अदि टच चेस्ते बेल वस्तुंदि। बेल टच चेस्ते ना मिगता नोटिफिकेशन्स अन्नी वस्तायि। నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వస్తాయి ఫస్ట్. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మనము 1 కప్ ఆనియన్స్, 1-2 టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్ 1-2 కప్స్ మైన, అంటే 2 చట్నీలు కదా మనం చేసేది, 2 కప్స్ మైన కట్ చేసి పెట్టుకోవాలి. మిక్సీ జార్లో ఫస్ట్ ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఫస్ట్ మనము ఇప్పుడు రెడ్ చట్నీని తయారు చేస్తున్నాము. రెడ్ చట్నీ దోశ మీద రాసుకుంటాం కదా ఆకారం అన్నమాట. ఉల్లిపాయలు వేసిన తర్వాత టమాటాలు కూడా వేస్తున్నాను. టమాటా అంతా వేసిన తర్వాత కారం పొడి వేస్తాను 1 స్పూను. మన ఇష్టం, మనం రుచికి తగినట్టు ఎంతైనా వేసుకోవచ్చు. రుచికి తగినంత సాల్ట్ ఇది మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వాటర్ ఏమి వేయని అవసరం లేదు. చూడండి, ఈ క్వాంటిటీతో వచ్చింది. ఇంకా దీనికి తాలింపు అట్లా ఏం అవసరం లేదు. డైరెక్ట్గా మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. రెడ్ చట్నీ తయారైపోయింది. ఇప్పుడు దించు వైట్ చట్నీ తయారు చేసుకుందాము. 1 హాఫ్ కప్పు పల్లీలు తీసుకున్నాను. 1 హాఫ్ కప్పు పుట్నాల పప్పు అన్నమాట. 1 చిన్న కప్పు కొబ్బరి ముక్కలు, 2 కొబ్బరి ముక్కలు. మన రుచికి తగినంత 10 వరకు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. 1 చిన్న ఉల్లిపాయమైన ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. ఇది వైట్ చట్నీకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకుందాము. అలాగే 2 ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఇలా ఇవన్నీ తాలింపు గింజలన్నీ వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు అంతా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టిన ఈ చట్నీ బ్యాటర్ ఉంది కదా అదంతా తాలింపులోకి వేసుకోవాలి. బాగా 1 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా లూజుగా జారుడుగా చేసుకోవాలన్నమాట చట్నీ. మిగతా అంతా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. వైట్ చట్నీ కూడా రెడీ అయిపోయిందన్నమాట. బయట హోటల్ స్టైల్ చట్నీలు ఇలా చేసుకోవాలి. ఇప్పుడు దోశ బ్యాటర్ ఎలా రెడీ చేయాలో చూద్దాము. దోశ బ్యాటర్ అయితే మనం 1 కప్పు మినపప్పు తీసుకుంటే 4 కప్స్ రైస్ తీసుకోవాలి. అవి రేషన్ రైస్ అయినా నార్మల్ రైస్ అయినా ఆ 2 తీసుకొని కొంచెం మెంతులు వేసుకొని 4-6 అవర్స్ నానబెట్టుకోవాలి. బాగా దోశ బ్యాటర్ చెప్తున్నాను, చట్నీలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇప్పుడు దోశ బ్యాటరే చెప్తున్నాను, అందుకు చెప్తున్నాను అన్నమాట. 4-5 అవర్స్ నానబెట్టుకొని మిక్సీ చేసుకొని ఈ కంటెన్సీతో తీసుకోవాలి. జారుడుగా ఉంది కదా ఇది. నైట్ మనం మిక్సీ చేసి పెట్టుకుంటే మార్నింగ్ దోశ బ్రేక్ఫాస్ట్కి రెడీ అయిపోతుందన్నమాట. దోశ వేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం వంట సోడా వేసుకోవాలి. దోశ ప్యాన్ మీద ఆనియన్తో కొంచెము అలా స్ప్రెడ్ చేస్తే దోశ క్లియర్గా వస్తుంది మనకు. బాగా ఆయిల్ వేయకపోయినా కానీ నీట్గా వస్తుంది. ఇట్లా 1-2 గరిటెలు వేసుకొని ప్యాన్ మొత్తం బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. మన తెలుగు వాళ్ళందరికీ తెలుసు కానీ కొంచెం తెలియని వాళ్ళ కోసం దోశ బ్యాటర్ గురించి చెప్తున్నాను. దోశ వేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి పైన. ఇట్లా 2 వైపులా కలుసుకోవాలి. బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తిప్పుకోవాలి. మళ్ళీ
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు రెండో వైపు తీసుకొని మన రెడ్ రెడ్ చట్నీ ఉంది కదా ఎర్రకారము, అదంతా దోశ మీద ఇలా రాసుకోవాలి. ఇంకా ఇష్టమైన వాళ్ళైతే మన పుట్నాల పొడి పౌడర్ చేసుకొని అది వేసుకుంటారు. అది నెక్స్ట్ మసాలా దోశలో అది చూపిస్తాను. ఇట్లా దోశలు వేసుకొని ఈ రెండు చట్నీలతో సర్వ్ చేసుకుంటే ఆహా అని కమ్మగా తింటారు. బ్రేక్ఫాస్ట్ మన ఆంధ్రాలో వెరీ వెరీ ఫేమస్ బ్రేక్ఫాస్ట్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు భాగ్య మాధవ్ తెలుగు.